నుండి అన్నోన్ వ్యక్తి మృతి చెంది ఉన్నారని మాకు సమాచారం వచ్చింది. దాని ప్రకారం వెంటనే మా పోలీస్ స్టాఫ్ వెళ్ళి చూడగా అక్కడ ఒక ట్రాన్స్జెండర్ బై నేమ్ షీలా, ఆవిడ ఏజ్ 27 ఇయర్స్, అక్కడ చనిపోయి గాయాలతో రక్తగాయాలతో చనిపోయి పడి ఉండడం జరిగింది. సో తర్వాత మనము 302 కింద ఆ రోజు ఎఫ్ఐఆర్ చేసినాము. చేసి సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా ఒక ఇద్దరు వ్యక్తులు ఒక టూ వీలర్ మీద ఎర్లీ మార్నింగ్ టూ వీలర్ మీద తీసుకొచ్చి అక్కడ బాడీ పడేసిపోయినట్టుగా మాకు క్లూస్ దొరికాయి. తర్వాత మేము ఆ క్లూస్ తీసుకొని తర్వాత మేము ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక నలుగురు నిందితులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ నలుగురు నిందితులు ఈరోజు వాళ్ళు పారిపోవడం కోసం ప్రయత్నిస్తుండగా ఆ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో మెయిన్గా సాగర్ సింగ్ అనబడే వ్యక్తి A1, తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తి A2, బిశ్వజిత్ అనే వ్యక్తి A3, అభినవ్ అనేబడే వ్యక్తి A4. దీంట్లో సాగర్ సింగ్ మెయిన్ అక్యూజ్డ్. ఇతని మీద 19 కేసులు ఉన్నాయి. దీంట్లో దొంగతనాలు ఉన్నాయి, స్నాచింగ్స్, రాబరీస్, తర్వాత అటెంప్ట్ టు మర్డర్, ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి. లేటెస్ట్గా ఇప్పుడు ఇది 302 కూడా అయింది. ఇతని మీద 2021లోనే పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఒక సంవత్సరం పాటు జైల్లో కూడా ఉండొచ్చాడు. తర్వాత రౌడీ షీటు, సస్పెక్ట్ షీటు కూడా ఓపెన్ చేశాము. ఇతను తరచుగా దారిని పోయే వాళ్ళని డబ్బుల కోసం వేధించటం, తాగిన మత్తులో గంజాయి మత్తులో ఎక్స్టార్షన్లు చేయడం చేస్తూ ఉంటాడు. అదే ప్రాసెస్లో భాగంగా అతను మనకి ఒప్పుకున్నది ఏంటంటే, కన్ఫెషన్లో మనకు చెప్పింది ఏంటంటే, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి ఈ షీలా అనబడే ఈ మహిళ, ఈ ట్రాన్స్జెండరు అతనికి రోడ్డు మీద కనిపించింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి అతను ఒక డబ్బులు అడిగాడు. కొన్ని ఆవిడ ఒక 3000 రూపాయలు ఇచ్చింది. అవి చాలవని ఆవిడతో గొడవ పెట్టుకొని ఫోన్పే పాస్వర్డ్ చెప్పమని ఆవిడ్ని విచక్షణారహితంగా ఇతను ప్రవీణ్ కలిసి చాకుతోటి కట్టెతోటి కొట్టడం జరిగింది. ఆవిడ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా ఏమైనా డబ్బులు ఉన్నాయని అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా కొట్టినారు. సో తర్వాత వాళ్ళ దెబ్బలకి తాళలేక ఆవిడ చనిపోయింది. ఆ ట్రాన్స్జెండర్ చనిపోయింది. ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ ఫతేనగర్ గ్రేవ్ యార్డ్లో పడేసినారు. తర్వాత A2 ప్రవీణ్ కూడా, ఇతను కూడా ఒక 6 కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వాలి అయినాడు. ఇతను కూడా దొంగతనాలు, స్నాచింగ్స్ చేస్తూ ఉండేవాడు. సో వీళ్ళ నలుగురిని ఈరోజు ఎర్లీ నిన్న రాత్రి అరెస్ట్ చేసినాము 10:30కి. ఇవాళ ఇప్పుడు రిమాండ్ చేస్తూ ఉన్నాము. వీళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిళ్ళు, 1 కత్తి, 3 మొబైల్ ఫోన్స్ ఇవి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన SHO, DI, SIs అండ్ క్రైమ్ స్టాఫ్ వీళ్ళందరినీ కూడా అభినందిస్తుంది. థ్యాంక్ యూ. లిమిట్స్లో ఉంటారు వీళ్ళు, బాలనగర్ లిమిట్స్లో ఉంటారు. ఏరియాలో ఉంటుంది, షీలా షాపూర్ నగర్ ఏరియాలో.